गुड मॉर्निंग चिल्ड्रन मनमु प्रीवियस क्लास लो एक्सरसाइज अभ्यास 10.1 लो रेंडु प्रॉब्लम्स कंप्लीट चेसुकुन्नामु ई रोजु मूडो प्रॉब्लम नुंडि डिस्कस चेद्दाम పొడవు 12 మీటర్లు వెడల్పు 10 మీటర్లు మరియు 7.5 మీటర్ల ఎత్తు కలిగిన గది యొక్క నాలుగోళ్ల వైశాల్యం కనుగొనుము ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఒకసారి చదవండి గది యొక్క పొడవు L ఈక్వల్ టు 12 మీటర్లు గది వెడల్పు B ఈక్వల్ టు 10 మీటర్లు గది ఎత్తు h ఈక్వల్ టు 7.5 మీటర్లు గది నాలుగు కోడల వైశాల్యము అంటే ఏం కనుక్కోవాలి మనం గది నాలుగు కోడలు అంటే గది యొక్క ప్రక్కతల వైశాల్యము కనుక్కుంటే సరిపోతుంది ఏది మరి ప్రక్కతల వైశాల్యము దీర్ఘఘనం యొక్క ప్రక్కతల గది అంటే ఎలా ఉంది పొడవు వెడల్పు ఎత్తుంది కాబట్టి దాన్ని మనం ఏమనొచ్చు దీర్ఘఘనం అనవచ్చు దీర్ఘఘనము అనగా గది గది నాలుగు గోడల వైశాల్యము ఈక్వల్ టు సూత్రం ఏంటి మనకు వెరీ గుడ్ 2h ఇంటూ l ప్లస్ b ప్రతిక్షేపించండి ఇందులో 2h వాట్ ఇస్ h h ఏంటి ఇక్కడ 7.5 ఇంటూ l పొడవు 12 ప్లస్ b 10 మీకు తెలుసు 2 ఇంటూ 7.5 ఎంత అవుతుంది వెరీ గుడ్ 15 ఇంటూ 12 ప్లస్ 10 22 మళ్ళీ చేయండి గుణించేటప్పుడు 22 ఇంటూ 15 ఎంత వస్తుంది రైట్ 330 చదరపు మీటర్లు ఇది గది యొక్క నాలుగు కోడల వైశాల్యం నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఒక దీర్ఘనం యొక్క ఘనపరిమాణం 1200 ఘనపు సెంటీమీటర్లు దాని యొక్క పొడవు 15 సెంటీమీటర్లు వెడల్పు 10 సెంటీమీటర్లు అయిన ఎత్తు కనుగొనుము ఏమి ఇచ్చిందో రాసుకోండి ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో దీర్ఘఘనము ఘనపరిమాణము 1200 ఘనపు సెంటీమీటర్లు పొడవు దీర్ఘఘనం యొక్క పొడవు l ఈక్వల్ టు 15 సెంటీమీటర్లు దీర్ఘఘనం యొక్క వెడల్పు b ఈక్వల్ టు 10 సెంటీమీటర్లు అయినా దాని యొక్క ఎత్తును కనుగొనుము దీర్ఘఘనం యొక్క ఎత్తు ఈక్వల్ టు h అనుకొనినా మన సూత్రం ఏంటి దీర్ఘఘనం ఘనపరిమాణం సూత్రం ఏంటి దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణము v ఈక్వల్ టు l ఇంటూ v ఇంటూ h మరి ఎంత ఇచ్చిన ఘనపరిమాణం మనకు 1200 ఈక్వల్ టు l ఎంత 15 ఇంటూ 10 ఇంటూ 8 మనం కనుక్కోవాలి ఎత్తు కాబట్టి h అలాగే రాస్తాం h దగ్గర నుంచి పంపిస్తే ఏమవుతుంది h ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనము 1200 y 15 ఇంటూ 10 0 0 15 ఒక 15 m లో దట్ ఈస్ ఈక్వల్ టు 8 ఇంచ్ వరకు ప్రమాణాలు సెంటీమీటర్ కాబట్టి హైట్ ఎంత ఎంత వస్తుంది 8 సెంటీమీటర్లు ఇది దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం ఇచ్చి పొడవు వెడల్పు ఇచ్చినప్పుడు ఎత్తు విధంగా కనుక్కుంటాం నెక్స్ట్ ఐదో ప్రాబ్లం చూడండి ఒక పెట్టె యొక్క సంపూర్ణ
సంపూర్ణతల వైశాల్యము ఈ క్రింది సందర్భాల్లో ఏ విధంగా మారుతుంది అంటే పెట్టె యొక్క సంపూర్ణతల వైశాల్యము ప్రతి కొలత రెట్టింపు చేసినప్పుడు ప్రతి కొలతను మూడు రెట్టు చేసినప్పుడు మాటల్లో వ్యక్తపరచండి ప్రతి కొలత ఎన్ సార్లు పెరిగినప్పుడు పెట్టె యొక్క సంపూర్ణతల వైశాల్యము ఎన్ని రెట్లు పెరుగుతుంది ఎన్ని రెట్లు ఉంటుంది కనుగొనండి మన సాధారణంగా పెట్టె యొక్క పొడవు వెడల్పు ఎత్తు అంటే దీర్ఘనాకంలో ఉందనుకుంటే దీర్ఘకం యొక్క పొడవు ఏమనుకుంటున్నాను ఎల్ అనుకుంటున్నాను దీర్ఘకం యొక్క వెడల్పు బి అనుకుంటున్నాను దీర్ఘకం యొక్క ఎత్తు హెచ్ అనుకునినా సంపూర్ణతల వైశాల్యము దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యము ఈక్వల్ టు అలాగే నేర్చుకున్నాము ఏంటి సూత్రం చెప్పండి రైట్ వెరీ గుడ్ 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ ఇక్కడ పొడవుని ఏం చేయమంటున్నాడు ప్రతి కొలతని రెట్టింపు చేయమంటున్నాడు ప్రతి కొలత ఇందులో ఫస్ట్ ప్రతి కొలతను రెట్టింపు చేయగా ఏమవుతుంది చూడండి పొడవు రెట్టింపు చేస్తే ఏమవుతుంది రైట్ 2L వెడల్పు రెట్టింపు చేస్తే 2B ఎత్తు రెట్టింపు చేస్తే 2H రెట్టింపు చేయగా కొలతలు ఏమవుతాయి 2L 2B 2H అవుతుంది పొడవు ఈక్వల్ టు 2L వెడల్పు ఈక్వల్ టు 2B ఎత్తు ఈక్వల్ టు 2H రెట్టింపు చేసిన తర్వాత సంపూర్ణతల వైశాల్యం ఏంటి ఇప్పుడు సంపూర్ణతల వైశాల్యం రెట్టింపు చేసిన తర్వాత చేయగ సంపూర్ణతల వైశాల్యము ఈక్వల్ టు 2 ఇంటు LB L అంటే ఎంత ఉంది ఇక్కడ 2L ఇంటు B 2B ఈ సూత్రం క్షమిస్తున్నాను చూడండి 2 ఇంటు LB L అంటే రిటర్న్ చేసిన కదా 2 తీసుకుంటాం B అంటే రిటర్న్ చేసిన కదా 2B తీసుకుంటాం ప్లస్ BH 2B ఇంటు 2H ప్లస్ LH 2L ఇంటు 2H 2 చూడండి ఒకసారి రెండెల్లో 4LB ప్లస్ 4BH ప్లస్ 4LH ఏం కామన్ ఇచ్చింది మనము 4 కామన్ ఇచ్చు 4 ఇక్కడ రాస్తున్నాను 4 ఇదేం మనకు 2 అట్లాగే రాస్తున్నాను 2 ఇంటూ మిగిలిన ఏముంది ఇక్కడ LB ప్లస్ BH ప్లస్ LH చూడండి ఒకసారి ఇదేంటి 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ LH అనేది ఏంటి మనకు రెట్టింపు చేయక ముందు సంపూర్ణతల వైశాల్యము రెట్టింపు చేస్తే దానికి ఎన్ని రెట్లు పెరిగింది పక్కన కనిపిస్తుంది చూడండి ఇక్కడ 4 కామన్ వచ్చింది అంటే ఎన్ని రెట్లు పెరిగినట్టు 4 రెట్లు పెరిగినట్టు అంటే ప్రతి కొలతని రెట్టింపు చేస్తే సంపూర్ణతల వైశాల్యం అనేది 4 రెట్లు పెరుగుతుంది అని మనం ఇక్కడ తెలుసుకున్నాం దేర్ఫోర్ ఏమనుకోవచ్చు మాటలు వ్యక్తపరచబడ్డాడు కాబట్టి ఏం చెప్పాలి ప్రతి కొలతని రెట్టింపు చేయక సంపూర్ణతల వైశాల్యం అనేది 4 రెట్లు పెరుగుతుంది అంటే ప్రతి కొలత రెట్టింపు అంటే 2 తో మల్టిప్లై చేసి గుణిస్తున్నాం అదేమైంది ఇక్కడ 2 స్క్వేర్ 4 రెట్లు పెరిగింది దేర్ఫోర్ ప్రతి కొలత రెట్టింపు చేయక సంపూర్ణతల వైశాల్యము 4 రెట్లు అంటే రెట్టింపు అంటే 2 తో గుణిస్తాం కదా 4 రెట్లు అంటే ఏమైంది సంపూర్ణతల వైశాల్యము 4 రెట్లు పెరిగిను 4 రెట్లు పెరుగును లేదా దీనికి మనము 2 స్క్వేర్ రెట్లు పెరుగును అని కూడా చెప్పొచ్చు మరి ప్రతి కొలతను 3 రెట్లు చేసినప్పుడు అన్నాడు చూద్దాం ప్రతి కొలతను
మూడు రెట్లు చేస్తే ఏమవుతుంది? సంపూర్ణ తల వైశాల్యము ఈక్వల్ టు రెండు ఇంటూ ఎల్బి, ఎల్ అంటే కూర్చోండి ఇక్కడ మూడు ఎల్ ఇంటూ బి మూడు బి ప్లస్ బిహెచ్ మూడు బి ఇంటూ మూడు హెచ్ ప్లస్ ఎల్హెచ్ మూడు ఎల్ ఇంటూ మూడు హెచ్ చూడండి ఇక్కడ రెండు ఇంటూ తొమ్మిది ఎల్బి ప్లస్ తొమ్మిది బిహెచ్ ప్లస్ తొమ్మిది ఎల్హెచ్ ఏం కావాల్సింది ఇక్కడ మనకు రైట్ నైన్ ఇంటూ టూ ది పవర్ టూ ఇంటూ ఇంకా రిమైనింగ్ ఏమైనా మిగిలేవు ఇక్కడ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ ఈ తొమ్మిది కామన్ తీసి బయట రాశాను ఈ రెండుని యాసిడ్ అక్కడే రాశాను సో ఇదేంటి మనకి ఏం చెప్తుంది ఇది ఎల్బిహెచ్ ఉన్నప్పుడు దాని యొక్క సంపూర్ణత వైశాల్యము మూడు రెట్లు చేసినట్లయితే మనకి ఇది రెండు పెరిగింది రైట్ తొమ్మిది రెట్లు పెరిగింది దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు మనము ప్రతి కొలతను మూడు రెట్లు పెంచిన సంపూర్ణతల వైశాల్యము తొమ్మిది రెట్లు లేదా దీన్ని ఏం రాసుకోవచ్చు మనము మూడు స్క్వేర్ రెట్లు పెరుగును చూడండి రెట్టి ఎక్కువ చేసినప్పుడు నాలుగు రెట్లు అంటే రెండు స్క్వేర్ రెట్లు పెరిగింది మూడు రెట్లు చేస్తే మూడు స్క్వేర్ తొమ్మిది రెట్లు పెరిగింది ఇక్కడ మనకు కింద ఇంకొకటి ఇచ్చాడు ప్రతి కొలతను ఎన్ సార్లు పెరిగినప్పుడు సంపూర్ణతల వైశాల్యము ఎన్ని రెట్లు పెరుగుతుంది ఈ రెండు నుంచి మనము కంక్లూడ్ చేయొచ్చు అంటే ప్రతి కొలత రెండు సార్లు పెరిగితే రెండు స్క్వేర్ అయితే ప్రతి కొలత మూడు రెట్లు చేస్తే మూడు స్క్వేర్ వచ్చింది మరి ప్రతి కొలత ఎన్ని రెట్లు పెరిగితే ఏమవుతుంది రైట్ వెరీ గుడ్ ఎన్ స్క్వేర్ రెట్లు పెరుగును ప్రతి కొలత ఎన్ సార్లు పెరిగిన సంపూర్ణతల వైశాల్యము ఎన్ స్క్వేర్ రేట్లు పెరుగుతుంది ఎన్ స్క్వేర్ రేట్లు పెరుగును నెక్స్ట్ ఆరో సమస్య చూడండి ఆరో ప్రాబ్లం ఒక పట్టకం యొక్క భూమి త్రిభుజాకారంలో ఉండి భుజం యొక్క కొలతలు మూడు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు కలిగి ఉండి దాని ఎత్తు పది సెంటీమీటర్లు అయినా పట్టకం యొక్క ఘన పరిమాణం ఎంత చూడండి ఇక్కడ పట్టకం యొక్క కొలతలు ఇచ్చిండు పట్టకం ఏ ఆకారం ఉంది అంటే ఇక్కడ పట్టకం అనేది త్రిభుజాకారంలో ఉంది దాని యొక్క కొలతలు అంటే పట్టకం యొక్క భూమి కొలతలు ఇచ్చింది ఇక్కడ మూడు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు
త్రిభుజాకారంలో ఉంది దాని యొక్క కొలతలు 3 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ అనగానే మనకు అది లంబకోణ త్రిభుజాకారంలో ఉంటుంది అని మనం గమనించవచ్చు అంటే ఆ పట్టకం యొక్క భూమి అనేది లంబకోణ త్రిభుజాకారంలో ఉంటుంది భూమి 3 సెంటీమీటర్ ఉంటుంది ఎత్తు 4 సెంటీమీటర్ ఉంటుంది దాని యొక్క కర్ణం 5 సెంటీమీటర్ ఉంటుంది ఇంచ్ దగ్గర మనకు త్రిభుజాకార పట్టకము యొక్క భూమి త్రిభుజాకార పట్టకం యొక్క భూమి కొలతలు మళ్ళీ ఇక్కడ భూమి త్రిభుజాకార భూమి యొక్క కొలతలు ఈక్వల్ టు 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు త్రిభుజాకార పట్టకం ఎత్తు h equal to n సెంటీమీటర్ ఇచ్చి మనకి ఇక్కడ 10 సెంటీమీటర్ అయినా ఘన పరిమాణం ఎంత పట్టకం యొక్క ఘన పరిమాణము మనం ఆల్రెడీ ఇంతకు ముందు క్లాస్ లో నేర్చుకున్నాం పట్టకం యొక్క ఘన పరిమాణం ఏంటిది రైట్ భూవైశాల్యము ఇంటూ ఎత్తు పట్టకము ఘన పరిమాణము v equal to భూవైశాల్యము ఇంటూ ఎత్తు భూవైశాల్యం అంటే ఇక్కడ పట్టకం ఏ రకమైన పట్టకం ఇచ్చింది మనకు త్రిభుజాకార పట్టకం ఇచ్చింది దాని కొలతలు కూడా ఇచ్చిండు 3 4 5 సెంటీమీటర్ అంటే అది ఏ ఆకారం ఉంటుందో తెలుస్తుంది మనకు లంబకోణ త్రిభుజాకారంలో ఉంటుంది కాబట్టి లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం భూవైశాల్యం అనగా ఇక్కడ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యము లంబకోణ త్రిభుజం వైశాల్యం సూత్రం ఏంటి మనకు రైట్ ఏంటి మనకు హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు హాఫ్ ఇంటూ భూమి ఇక్కడ త్రిభుజం కనిపించేవాడు భూమి ఎంత 3 ఇంటూ ఎత్తు 4 ఇది భూవైశాల్యము త్రిభుజాకార పట్టకం యొక్క భూవైశాల్యం ఇక్కడ ఎత్తు అంటే ఏంటిది త్రిభుజాకార పట్టకం యొక్క ఎత్తు పట్టకం యొక్క ఎత్తు ఎంత ఉంది 10 సెంటీమీటర్లు ఏమవుతుంది మనకు రెండుతో క్యాన్సిల్ చేసుకుందాం 3 లో 6 6 10 లో 60 60 ఘనపు సెంటీమీటర్లు ఇది త్రిభుజాకార పట్టకం యొక్క ఘన పరిమాణం నెక్స్ట్ 7th ప్రాబ్లం చూసినట్లయితే ఒక క్రమ చతురస్రాకార పిరమిడ్ యొక్క భూ చుట్టుకొలత 16 మీటర్లు ఎత్తు 3 మీటర్లు అయిన దాని ఘన పరిమాణం కనుగొనము క్రమ చతురస్రాకార పిరమిడ్ చుట్టుకొలత 16 మీటర్ అంటే ఇక్కడ మనకి ఏం తెలియాలి చతురస్రం యొక్క చుట్టుకొలత ఆకారంలో ఉంది చతురస్రాకారంలో ఉంది అంటున్నాం మన చతురస్రం యొక్క చుట్టుకొలత సూత్రం ఏంటి మనకు రైట్ 4 ఇంటూ భుజం అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ 4 a equal to 16 మీటర్లు మనకు దీని నుండి a కనుక్కోవచ్చు ఇక్కడ మనం a equal to 16 divided by 4 ఎంత వస్తుంది 4 4
4 meters. अटे चित्रस्राकार चुट कोलता 16 सेंटीमीटर्लु अटे 4a अने 16 सेंटीमीटर्ल a इक्वल टू मुझे चित्रस्रभुजम वच्चेसिंदि देयरफोर चित्रस्राकार पिरामिड भुजम a इक्वल टू 4 meters चतुरस्राकार पिरामिड इक्वल टू 3 meters चतुरस्राकार पिरामिड घन परिमाण मन क्लास पिरामिड घन परिमाण राइट 1/3 इंटू भूवैशाल्य इंटू मैं इक भूमि ये आकार में मन को चतुरस्राकार अटे भूवैशाल्यवाल मन చతురస్రక వైశాల్యం తీసుకోవాలి మరి చతురస్ర వైశాల్యం అంటే సూత్రం ఏంటి మనకు రైట్ భుజం ఇంటూ భుజం మనకు ఆ భుజం ఎంత వచ్చింది మనకు 4 మీటర్లు కాబట్టి భూ వైశాల్యం అంటే ఏమవుతుంది 4 × 4 ఇంటూ ఎత్తు ఏది చతురస్రాకార పిరమిడ్ యొక్క ఎత్తు పిరమిడ్ ఎత్తు ఎంత ఉంది 3 మీటర్లు కాబట్టి 3 క్యాన్సిల్ చేస్తే 3 క్యాన్సిల్ అవుతుంది 4లలో 16 घनपु मीटर्लु इदी पिरमिड योक्क घन परिमाणमु नेक्स्ट एनिमिदो प्रॉब्लम चूडंडि ओकसारि चदवंडि ओकसारि प्रॉब्लम नि ఒలింపిక్స్ లోని ఈత కొలను 50 మీటర్ల పొడవు 20 మీటర్ల వెడల్పు మరియు 3 మీటర్ల లోతు గల దీర్ఘకనాకృతిలో ఉంది అది ఎన్ని లీటర్ల నీటిని నింపే సామర్థ్యం కలిగి ఉంది మనకు ముందుగా ఇచ్చినటువంటి సమస్యలో ఇచ్చినటువంటి సమస్య ప్రకారం ఏమి ఇచ్చారో రాస్తాం ఈత కొలను పొడవు l = 50 మీటర్లు ఈత కొలను వెడల్పు b = 25 మీటర్లు ఈత కొలను లోతు లోతు అంటే ఇక్కడ ఏంటి ఆ దీర్ఘకనం యొక్క ఎత్తు అనే అర్థం ఎంత ఇచ్చింది ఇక్కడ 3 మీటర్లు అయితే అది ఎన్ని లీటర్ల నీటిని నింపే సామర్థ్యం కలిగి ఉంది అంటున్నారు ఎన్ని లీటర్ల నీటిని నింపే సామర్థ్యం అంటే ఏం అనుకోవాలి మనము ప్రకతల వైశాల్యం అనుకోవాలి సంపూర్ణతల వైశాల్యం అనుకోవాలి ఘన పరిమాణం అనుకోవాలి రైట్ ఘన పరిమాణం అనుకోవాలి అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఈత కొలను అనేది దీర్ఘనాకృతిలో ఉంది కాబట్టి దీర్ఘనం యొక్క ఘన పరిమాణమే ఈత కొలను యొక్క ఘన పరిమాణం అవుతుంది దేర్ఫోర్ ఈత కొలను ఘన పరిమాణము v ఈక్వల్ టు ఏమనుకున్నాం మనం సూత్రము l / v / h l ప్రతిక్షేపించినందుకు 50 / b 25 / h 3 50 ఇంటూ 25 ఇంటూ 3 75 కుంచండి 75 ఇంటూ 50 ఎంత వస్తుంది 3750 గణపు మీటర్లు 3750 గణపు మీటర్లు కానీ మనల్ని ఏమడిగిండు ఎన్ని లీటర్లు పడతాయి అంటున్నాడు మరి ఎన్ని లీటర్లు పడతాయి అంటే ఏం చేయాలి ఒక గణపు మీటర్కి
వెయ్యి లీటర్లు పడతాయి అని మనకు తెలుసు ఆల్రెడీ. కాబట్టి 3750 గరబ్ మీటర్లని లీటర్లకు మార్చాలంటే ఏం చేయాలి? 3750 ఇంటూ ఒక గరబ్ మీటర్ కి 1000 లీటర్లు కాబట్టి 3750 ఇంటూ 1000 లీటర్లు అంటే ఎంత వస్తుంది చూడండి. నెక్స్ట్ టాపిక్ మనకి ఇక్కడ దీర్ఘకణము సమగణము యొక్క ప్రకృతల వైశాల్యము సంపూర్ణతల వైశాల్యము మరియు ఘన పరిమాణము మాట్లాడుతాం. నెక్స్ట్ ఇంకొక వస్తువు ఇంకొక ఆకారమైనటువంటి వస్తువు ఏంటంటే స్థూపము గురించి మాట్లాడుతున్నాం. క్రమ వృత్తాకార స్థూపము సిలిండర్ ఎలా ఉంటుంది? మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు అన్నం తింటూ ఉంటాం ప్లేట్ లో, మన ప్లేట్ ఏ ఆకారం ఉంటుంది? వృత్తాకారంలో. అదేవిధంగా మనము క్యారమ్ బోర్డు ఆడతాం, మీరందరూ కూడా క్యారమ్ బోర్డు ఆడతారు. క్యారమ్ బోర్డ్ కైన్ కానీ స్ట్రైకర్ కానీ ఎలా ఉంటుంది? వృత్తాకారంలో ఉంటుంది. అలా ఒక కైన్ మీద ఒక కైన్ ఇలా ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకుంటూ పోయామనుకోండి ఏమేర్పడుతుంది మనకి? అప్పుడు ఆ ఏర్పడే ఆకారమే ఒక స్థూపము. అంటే చిత్ర వృత్తాలని ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి పెంచుకుంటా పోతే ఏర్పడేదే స్థూపము. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర చూడండి, దీన్ని మనము స్థూపము అంటున్నాం. ఎలా ఉంది ఇది? దీని యొక్క భూమి గుండ్రంగాను పైభాగం కూడా గుండ్రంగాను ఉంది. ఇలా ఉన్నటువంటి దాన్ని మనము స్థూపము అంటాము. ఇలా ఉంటే దీన్ని మనము క్రమ వృత్తాకార స్థూపము అంటాం. మీ టెక్స్ట్ బుక్ లో అక్కడ కింద ఒక 3 ఫిగర్ ఇచ్చింది చూడండి. ఫస్ట్ది ఇలా ఉంది, రెండవది ఆ దాని యొక్క భూభాగము ఇట్లా క్రాస్ గా ఉంది, మూడోది కూడా అదే విధంగా ఉంది. అందులో ఫస్ట్ది మాత్రమే మనకు క్రమ వృత్తాకార స్థూపం అంటాము. దాని గురించి అలా ఉన్నప్పుడు దాని గురించి మనం ఏమేమి కనుక్కోవచ్చో మనము మాట్లాడు డిస్కస్ చేసుకుందాము. క్రమ వృత్తాకార స్థూపము, అసలు స్థూపం అంటే స్థూపానికి కూడా మనం ఏమి కనుక్కుంటాము? ప్రకృతల వైశాల్యము ఉంటుంది, సంపూర్ణతల వైశాల్యం ఉంటుంది, ఘన పరిమాణము ఉంటుంది. మరి అసలు స్థూపం యొక్క ప్రకృతల వైశాల్యం కనుక్కుందాం. ఫస్ట్ స్థూపము ప్రకృతల వైశాల్యము చూడండి ఒకసారి. అసలు స్థూపం ఎలా ఏర్పడుతుంది? ఇప్పుడు నేను ఒక పేపర్ తీసుకున్నాను, కనిపిస్తుంది మీకు ఈ పేపరు? ఏ ఆకారం ఉంది ఈ పేపరు? రైట్, వెరీ గుడ్. దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. దీన్ని నేను ఇప్పుడు ఇది దీర్ఘ చతురస్రాకారానికి పొడవు, ఇది వెడల్పు. దీన్ని నేను ఇలా మలిసి సిలిండర్గా స్థూపంగా మారుస్తున్నాను. ఈ రెండు అంచులు రెండింటి ఏకీభవిస్తే మనకు ఎలా ఏర్పడింది? ఇప్పుడు ఒక సిలిండర్ లాగా ఏర్పడింది. ఇది ఒక సిలిండర్ అండి చూడండి. కింద ఆకారం ఎలా ఉంది? వృత్తాకారంలో ఉంది. పైన కూడా వృత్తాకారం ఉంది. ఓపెన్ చేసి ఏమవుతుంది? దీర్ఘచతురస్రాకారం అవుతుంది. అంటే సిలిండర్గా ఉన్నప్పుడు ఓపెన్ చేసినప్పుడు దీనికి సంబంధం చూడండి. సిలిండర్ అయినప్పుడు ఇది ఏమవుతుంది? ఇది సిలిండర్ యొక్క భూపరిధి. అదే ఓపెన్ చేస్తే ఏమైంది? దీర్ఘచతురస్రం యొక్క పొడవు. మరి ఇలా సిలిండర్గా మారినప్పుడు ఇది ఏమంటున్నాము? స్థూపం యొక్క ఎత్తు. అదే ఓపెన్ చేస్తే ఇది దీర్ఘచతురస్రానికి ఏమవుతుంది? వెడల్పు. అంటే దీర్ఘచతురస్రం యొక్క పొడవు అనేదేమో స్థూపం యొక్క భూపరిధి అవుతుంది. మరి స్థూపం యొక్క భూపరిధి అనగానే స్థూపం యొక్క భూపరిధి ఏ ఆకారం ఉంది? ఇక్కడ వృత్తాకారం ఉంది. మరి వృత్తం యొక్క భూపరిధి సూత్రం ఏంటి? మనకు ఆల్రెడీ తెలుసు. వెరీ గుడ్. ఏంటది?
2 pi r అదే దీర్ఘ సమయంలో వెడల్పు వెడల్పు ఏమంటున్నాము b అంటున్నాము అది స్థూపంగా మారినప్పుడు స్థూపానికి ఏమవుతుంది అది ఎత్తు అంటున్నాము అంటే ఈ వెడల్పు అనేది ఎత్తు అయింది ప్రకటన వైశాల్యము అనగా ఇదే కదా మనకు కావాల్సిన ప్రకటన వైశాల్యం అంటే ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ ఓపెన్ చేసే దీర్ఘచతురస్ర వైశాల్యమే స్థూపంగా మార్చినప్పుడు దాని యొక్క ప్రకటన వైశాల్యం అవుతుంది మరి ఆల్రెడీ దీర్ఘచతురస్ర వైశాల్యం మనకు తెలుసు ఏంటిది పొడవు ఇంటూ వెడల్పు स्तूपम యొక్క संपूर्ण తల వైశాల్యము స్థూపము సంపూర్ణ తల వైశాల్యము సంపూర్ణ తలం అంటే ఏముంది ఇది ఒక ప్రకతల వైశాల్యం అనుకున్నాము సంపూర్ణ తలం అంటే పై భాగం రావాలి కింది భాగం రావాలి మరి పై భాగం కింది భాగాలు ఏ ఆకారం ఉన్నాయి మనకి ఇక్కడ వృత్తాకారంలో ఉన్నాయి వెరీ మరి ఈ వైశాల్యం కావాలి కదా అంటే ఈ వైశాల్యం అంటే ఏంటిది వృత్తం యొక్క వైశాల్యం వృత్త వైశాల్యం మీకు అలర్ట్ తెలుసు ఏంటి చెప్పండి వృత్త వైశాల్యం సూత్రము వెరీ గుడ్ పై ఆర్ స్క్వేర్ అలాంటి తలాలు ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి అంటే ప్రక్కతలానికి పైతలము కిందతలము కలిపితే వచ్చేదే మనకు స్థూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యము సో ఇక్కడ ఏముంది ప్రక్కతల వైశాల్యం మనకి ఏమొచ్చింది 2 pi r h ప్లస్ పైతలము కిందతలము ఏమనుకున్నాము 2 pi r స్క్వేర్ ఏమన్న కామన్ చేయొచ్చుంద్ర వెరీ గుడ్ 2 pi r కామన్ చేయొచ్చుంది h plus r ఇది స్థూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యము ఇది స్థూపం యొక్క ప్రక్కతల వైశాల్యము ఇక్కడ మీ యొక్క టెక్స్ట్ బుక్ లో ఇవి చేయండిలో అక్కడ ఒక ప్రాబ్లమ్స్ ఇచ్చి చూడండి మూడు ఏమిటి అవి ఫస్ట్ ప్రాబ్లమ్ చూసినట్లయితే r ఈక్వల్ టు అది ఇక్కడ ముందు 2 pi r అన్నాము ఇక్కడ h అన్నాము మరి సిలిండర్ ఎలా ఉంటుంది ఇది సిలిండర్ మీకు ఇప్పుడు ఏదైతే నేను చూపించిందో అది సిలిండర్ ఇలా సిలిండర్ ఉంటుంది సిలిండర్ ఇది వ్యాసార్థం కదా వృత్తాకారం ఉన్నదానికి ఇది వ్యాసార్థం అవుతుంది అంటే మధ్యలో నుండి ఇక్కడి పొడవుని వ్యాసార్థం అంటాం అంటే ఇక్కడ నుండి ఇది వ్యాసార్థం r ఇక్కడ కూడా వ్యాసార్థం r ఈ వ్యాసార్థాల మధ్య ఉన్నటువంటి దూరమే ఎత్తు h ఎత్తు h r అంటే వ్యాసార్థం h అంటే ఎత్తు ఇక్కడ మనకు ప్రాబ్లం ఇచ్చాడు ఇవి చేయడంలో r = x h = y r = x h = y ఏం కనుక్కోమన్నాడు ప్రక్కతల వైశాల్యం కనుక్కోమన్నాడు సో స్థూపం యొక్క ప్రక్కతల వైశాల్యము ప్రదేశకున్న కదా మనం అదే సూత్రం వెరీ గుడ్ 2 pi r h ప్రతిచిహ్నం 2 pi r అంటే x h అంటే y 2 pi x y అది మన సూత్రం యొక్క ప్రక్కతల వైశాల్యం చాలా ఈజీ నెక్స్ట్ రెండో చూడండి ఇక్కడ రెండో ప్రాబ్లం ఏంటి మనకు అంటే d 7 సెంటీమీటర్లు h 10 సెంటీమీటర్లు d 7 సెంటీమీటర్లు h 10 సెంటీమీటర్లు ఇంతకు ముందు r గురించి మాట్లాడుకున్నాం d అంటే చెప్పలే మరి ఏంటి ఆల్రెడీ మీకు తెలుసు r అంటే వ్యాసార్థం d అంటే ఏంటిది వ్యాసము అంటే వ్యాసంలో సగమే వ్యాసార్థము అనే విషయం మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి r ఇక్కడ r కనుకోవచ్చు మనం r అనేది వ్యాసంలో సగమే వ్యాసార్థము వ్యాసం ఎంత ఉంది ఇక్కడ 7 సెంటీమీటర్ కాబట్టి వ్యాసార్థం ఏమవుతుంది రైట్ వెరీ గుడ్ 7/2 సెంటీమీటర్లు d సార్లు మార్చుకున్నాము h చేసి మనకి ఏం కావాలి ఇప్పుడు స్థూపం యొక్క ప్రక్కతల వైశాల్యము మళ్ళీ అదే సూత్రం స్థూపము ప్రక్కతల వైశాల్యం ఈక్వల్ టు 2 pi r h 2 pi r 7/2 h
క్యాన్సిల్ చేయమన్న 2 క్యాన్సిల్ 7 ఇంటూ 10 70 5 చదరపు సెంటీమీటర్లు తూర్పు రాష్ట్రంలో చదరపు సెంటీమీటర్లు ఇది x సెంటీమీటర్ y సెంటీమీటర్ కాబట్టి చదరపు సెంటీమీటర్ ఇది రెండవ మూడవది ఇచ్చింది ఇక్కడ సేమ్ r 3 సెంటీమీటర్లు ఇచ్చిండు h 14 సెంటీమీటర్లు ఇచ్చిండు సేమ్ ఇదే ఫార్ములాలో ఉపయోగిస్తే మీరు ఈజీగా కనుగొనగలుగుతారు రిట్రై చేయండి చేసేయండి నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ మనకు ఇంకొక రెండు సమస్యలు ఇచ్చిండు ఈ క్రింది స్థూపముల యొక్క సంపూర్ణతల వైశాల్యము కనుగొనుము స్థూపము యొక్క సంపూర్ణతల వైశాల్యము కనుగొనుము స్థూపము ఇచ్చే చూడండి ఇక్కడ మనకు వ్యాసార్థము 8 సెంటీమీటర్లు ఎత్తు 10 సెంటీమీటర్ ఇక్కడ నుండి ఇక్కడికి వ్యాసార్థం ఇచ్చింది ఎంత ఇది 8 సెంటీమీటర్ ఇది 10 సెంటీమీటర్ ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని ఈ స్థూపం యొక్క సంపూర్ణతల వైశాల్యము స్థూపం యొక్క వ్యాసార్థము r 8 సెంటీమీటర్లు స్థూపం యొక్క ఎత్తు h 10 సెంటీమీటర్లు ఏం అనుకోవాలి స్థూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యము ఏంటి సూత్రం చెప్పండి వెరీ గుడ్ 2 పై r h r 2 పై r r అంటే ఎంత ఇక్కడ 7 into h plus r h 10 plus r 7 ఇక్కడ పై అంటే మీకు తెలుసు ఆల్్రెడీ పై అంటే ఏంటిది సో పై అంటే రైట్ వెరీ గుడ్ 22/7 ఇక్కడ మన క్యాన్సిలేషన్ కి అవకాశం ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే 2 into 22/7 into 7 into 10 plus 7 10 7 7 క్యాన్సిల్ 22 ఇంటు 2 44 ఇంటు 17 44 ఇంటు 70 మల్టిప్లై చేయండి నెక్స్ట్ స్థూపం యొక్క ఘన పరిమాణం తర్వాత కొన్ని ఉదాహరణలు ఉన్నాయి నెక్స్ట్ ఎక్సర్సైజ్ సో ఈ రోజు ఇటువంటి క్లాస్ ఆపేద్దాం తర్వాత క్లాస్ లో స్థూపం యొక్క ఘన పరిమాణం నెక్స్ట్ అభ్యాసము మనం డిస్కస్ చేసుకుందాం థాంక్యూ